అంటే మగవాళ్ళ పని అని మీలాంటి దృష్టిలో శాపానికి పాల చెట్టు బాగా ఉట్టి మీద ఉంటుంది. ఆ ఉట్టి చెగిపోవున పాల చెట్టు నేల పడి భూమి పాలు పాలవుతాయి. చిల్లర మాటలతో మంచి మాటలకు మోడు చెవుడు రాకుండా ఇలాంటి మాటలను కట్టి పెట్టి మర్యాదగా చిత్ర సభ మండుతున్న చూస్తున్నావా లేదా? ఈ సభలో నీ ప్రాణముల గౌరవమైన నీ కళాభారమైన ఆ కొండంత పొందని ఉండగా చిత్ర సభ మండు నేర్చుకుని చేసేవాడు కాదు నీ భర్త గారు మాదిరిగా ఎర్రివారు అనుకుంటున్నా? ఎర్రివారు కాదు వాళ్ళు, వాళ్ళు కొండతో పోట్లాడున్నామా? కొండతో పోట్లాడే వారం కాదు. కొండంత బాగా తిరిగి పచ్చని గడ్డి కడుపు నిండా భుజించి ఎత్తుకుండా దాని పొరుగున దిగొస్తాం. ఇప్పుడు నీ భర్త గారు ఆయన రోజులు ఒక్క పూటకు ఒక ఇడ్లీ బకారం పెడుతున్నా నీ భర్త గారికి, అది కూడా పెట్టమా. ఒక గ్లాస్ బకారం సజ్జిపోస్తా ఇంకంతే. మీలాంటి మీలాంటి చెప్పి ఆకలి బాగా కడుపు నిండా కట్టాలి. మీరు సాగు ఎత్తుకుంటా వదిలే ఎత్తుకుంటా
సమానం భర్త గారు